అందరికీ నమస్కారం. నా పేరు సెలా రామకృష్ణ. నేను సాయి భక్తుని కావడంతో సాయి రామకృష్ణగా మార్చుకున్నాను. అది ఒక సినిమాల వరకే. నేను ఈస్ట్ గోదావరి జిల్లా ఆల్మూరు తాలూకా పెనపల్ల అనే చిన్న కుగ్రామంలో పుట్టి పెరిగి 12వ తరగతి వరకు అక్కడే చదివాను. ఆ తర్వాత చదువుకుందామనే ఉద్దేశంతో, ఇంకా చదవాలనే ఉద్దేశంతో చెన్నైలో మా అక్క గారు ఉంటే అక్కడికి వచ్చా. అక్కడ ఒక సంవత్సరం ఏఎంఐ కాలేజీలో చదివి తెలుగు చదువు అనడం, తెలుగు మీడియం చదువు అనడంతో, ఇది ఇక్కడికి రావడంతో ఇంగ్లీష్ మీడియం కావడం, తమిళ లోకం కావడంతో కొంచెం అనీజీ ఫీల్ అయ్యి నేను ఇక చదవాలని ఇష్టపడలేదు. టైం వేస్ట్ అయిపోతున్నామో, ఇలాగ పేపర్లు కట్టుకుంటూ రాసుకుంటూ వెళ్ళేసరికి అనే ఉద్దేశంతో మానేశాను కావాలనే వాంటెడ్గా. కరెక్ట్గా ఆ టైంలో మా బావగారి ద్వారా ఒక సినిమాలో అప్రెంటీస్గా, డైరెక్షన్ డిపార్ట్మెంట్లో అప్రెంటీస్గా చేరే అవకాశం రావడంతో అక్కడ అప్రెంటీస్గా చేరా. కానీ ఆ సినిమా పేరు కిలాడి బుల్లోడు. 1970లో అది షూటింగ్ జరిగింది, 71లో రిలీజ్ అయింది. దాంట్లో హీరో హీరోయిన్స్ శ్రీ శోభన బాబు గారు, చంద్రకళ. అది కొంచెం యాక్షన్ పిక్చర్. చేరింది నేను అప్రెంటీస్ అయినా, కానీ అసోసియేట్లు ఎవరు లేకపోవడంతో కో డైరెక్టర్ తర్వాత నేనే అప్రెంటీసు, అసిస్టెంటు, అసోసియేటు అన్నీ చేశా. అలా ఆ సినిమా పూర్తి చేసిన తర్వాత సినిమా పీరులో ఉన్న సాధక బాధకాలు అన్నీ తెలిసి ఆ టెన్షన్స్ నేను స్వతహాగా కొంచెం సాధు స్వభావం కలవాడిని. సో ఆ పరుగులకి ఉరగలకే కొంచెం మనం ఇందులో ఉండడం చాలా కష్టమవుతుంది అని మానేశాను కూడాను. ఆ తర్వాత మళ్ళీ 2-3 సంవత్సరాలు టైప్ రైటింగ్ లోయరు, హయ్యరు, షార్ట్ హ్యాండు అన్నీ నేర్చుకుని గిండి ఇంజనీరింగ్ కాలేజీలో టెంపరవరిగా ఒక 2 ఇయర్స్ టైపిస్ట్గా కూడా పనిచేశా. అయితే అది టెంపరవరి జాబ్ కావడంతో అయిపోయింది. ఆ తర్వాత అయ్యేసరికి సరిగ్గా మళ్ళీ సినిమా వీళ్ళలోనే మరో అవకాశం వచ్చింది. ఇక అక్కడి నుంచి 2007-09 దాకా కూడా నేను అసిస్టెంట్గా, అసోసియేట్గా ఒక 50 సినిమాల దాకా పనిచేశాను. అందులో పెద్ద పెద్ద బ్యానర్సు, పెద్ద డైరెక్టర్స్, ఉదాహరణకి ఎస్డి లాల్ గారు, కట్టా సుబ్బారావు గారు, కొమ్మినేని శేషగిరిరావు గారు, ఉప్పలపాటి నారాయణరావు గారు, మహర్షి రాఘవ, ఇలా చాలామంది దగ్గర చేశాం. అలా పెద్ద కంపెనీలు లక్ష్మీ ఫిలిమ్స్ కంపెనీస్, రవిచిత్ర, ఇలా మంచి మంచి కంపెనీలు అవి చేసాం. కానీ ఎక్కడ చేసిన సినిమా లక్షణాలు అనేవి నాకు వంటపట్టలేదు. ఏదో ఒక తాగుడనో, 10 మందితో తిరగడమనో, ఏమో పేరుకు తగ్గట్టుగా నా పేరు రాముడు ఉండడంలో, ఆ పేరులో నేను రాముడుగానే తయారయ్యాను. అందరూ ఏ కంపెనీకి నేను వెతుక్కుని అడిగి వెళ్ళింది లేదు. వాళ్ళు పలానా అబ్బాయి బాగా పనిచేస్తాడు అసిస్టెంట్ కానీ అసోసియేట్ కానీ చెప్తుంటూ వాళ్ళు వీళ్ళు చెప్పిన తర్వాత రికమెండేషన్స్ తోటే నేను లాక్కొచ్చేసాను. అలాంటి పరిస్థితుల్లో నాకు ఏబిఎం వాళ్ళు సీరియల్స్ తీస్తూ అక్కడ ఒక తమిళ రైటర్ నాకు పరిచయం అనడంతో వాళ్ళకి నన్ను సీరియల్కి, తెలుగు సీరియల్కి డైరెక్టర్గా నన్ను రికమెండ్ చేయడంతో వాళ్ళు నా సీనియారిటీ, మంచితనం, పైగా నన్ను రికమెండ్ చేసిన ఆయన వెంకట గారని, ఆయన మంచి రైటరు డైరెక్టరు, ఆయన మీద ఉన్న విశ్వాసంతో వాళ్ళ ఫస్టు జెమినీలో వచ్చిన ఒక స్త్రీ కథ అనే సీరియల్కి నన్ను డైరెక్టర్గా పెట్టుకున్నారు. అది నేను చాలా తృప్తిగా, సంతోషంగా తీశాను. వాళ్ళు చాలా బాగా ఆనందించారు. అది ఆల్రెడీ తమిళ్లో తీశారు, ఒరు పెన్నిన్ని కథ అని, అయినా దానికన్నా బాగా తీసేవని మెచ్చుకునేవారు. నేను అలా ఒక దగ్గర ఒక 10 సీరియల్స్ దగ్గర చేశాను. ఒక స్త్రీ కథ, ఇంటింటికో రామాయణం, చంద్రలేఖ, ఇలాగా చాలా ఉన్నాయి.
వాటికి ఎన్ని చేసినా నేను సినిమా నుంచి రావడంతో సీరియల్ డైరెక్టర్లా కాకుండా అంటే తప్పని కాదు వాళ్ళదే నెంబర్ ఆఫ్ షార్ట్స్ తీయటం ఆర్టిస్టులకు మూమెంట్స్ పెట్టడం సీన్స్లో ఏమైనా మిస్టేక్లు ఉంటే కరెక్ట్ చేసుకోవటం ఇవన్నీ చేసేవాడిని. అందువల్ల ఎవరో ఇన్ని 10 మెగా సీరియల్లో ఒక 3000 ఎపిసోడ్లు చేసినా కూడా ఒక్క ఎపిసోడ్లోనూ ఛానల్ వాళ్ళు కానీ ప్రొడ్యూసర్స్ కానీ ఒక్క తప్పు పట్టకుండా మెచ్చుకుంటూ మరీ అభినందించేవారు. ఎందుకంటే నేను అది గొప్పగా ఫీల్ అయ్యేవాడిని కాదు. కారణం నేను 30 సంవత్సరాలు అంటే దగ్గర 30 సంవత్సరాలు సినిమా ఫీల్డ్లో ఉండడంతో ఆ ఎక్స్పీరియన్స్ పనికొచ్చింది. కానీ అప్పటికి నేను అసలు ఒక్క మొదటి సీరియల్ కూడా నేను మన టీవీ కెమెరా కూడా చూసి ఎరగను. ఇలా జరిగిందండి. కానీ సినిమా ఫీల్డ్ చాలా నాకు బాగానే హెల్ప్ చేసింది. దానివల్ల నేను పెద్దగా సెటిల్ కాకపోయినా లాటరీ కొట్టేలాగా లేకుండా నీట్గా హ్యాపీగా బ్రతకడంలో నాకు చాలా హెల్ప్ చేసింది. సినిమాగా నేను ఏది డైరెక్షన్ చేయలేదు, బట్ ఒకటి చేశా. అది డైరెక్టర్కి ఏమి తెలియదు పాపం, ఆ హీరో ఎవరో కాదు ఓ మంచి హీరోనే ఆయన ఆ ప్రొడ్యూసర్నే డైరెక్ట్ చేయమంటే ఆయనకి రాక రాదని చెప్పలేక పాపం చెప్పినా కూడా లేదు ఎలా చేయండి అని ఆయన్ని బలవంతం చేస్తే ఆయన నాకు ఫ్రెండ్ కావడంతో నేను వెనకొండి నడిపించేవాడిని అని ఆ స్టార్ట్ కట్ చెప్పేవాడు. అది గొప్పగా పోలేదు. రిలీజ్ అయ్యి ఆ సినిమాతోటే ఇతర స్టేట్స్లో తీసిన సినిమాలకు ఎక్కువ పర్సంటేజ్ ట్యాక్స్ గవర్నమెంట్ వేయడంతో అది వర్కౌట్ అవ్వలే. ఆ తర్వాత నుంచి నేను సీరియల్స్ అవి ఇవి చేసుకుంటూ అలా కాలక్షేమం చేసి